క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియపరుస్తున్నా. దేవుని యొక్క మహాకృపలో మీరందరూ కూడా ఆత్మీయంగా బలపడుతూ మరెంతో ఆనందంగా సమాధానంగా ఎన్ని సమస్యలున్నా దేవుని వైపు నిరీక్షణ కలిగి ముందు కొనసాగుతున్నారని నేను నమ్ముచున్నా. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి పరలోక స్వరములు అనే ఈ ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమం ద్వారా మీ మధ్యకు చేరి దేవుని వాక్యాన్ని బోధించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి ముందుగా దేవుని మహిమపరుస్తున్నా. ఎంతో ఆసక్తిగా ఈ మాటలు వింటూ బలపరచబడుతూ మరి దేవుని యొక్క మాటల పట్ల వాక్యం పట్ల ఆసక్తి కలిగిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియపరుస్తున్నా. అంతేకాకుండా బెరాకా ప్రైట్ టవర్ 24 గంటల ప్రార్థనా శిఖరంలో ప్రపంచమంతటి కొరకు నిత్యం కూడా ప్రార్థన జరుగుతున్నది. అందులో మీరు కూడా భాగమై ఉన్నారని చెప్పడానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నా. మరి దేవుని వాక్యంలో కొన్ని విషయాలు మనము ధ్యానించుకుందాం. ఈరోజు మనం ధ్యానించుకునే అంశం ఏమిటంటే కూర్చుండుట. పరిశుద్ధ లేఖనంలో మూలవాక్యంగా మనం గమనించినట్లయితే లూకా సువార్త 22వ అధ్యాయము 55వ వచనాన్ని మనం చదువుకుందాం. అంతటు కొందరు నడుముంగిట మంట వేసి చుట్టూ కూర్చుండినప్పుడు పేతురు వారి మధ్య కూర్చుండెను. చిన్న మాట ప్రార్థన. పరిశుద్ధరా, జీవంగల తండ్రి, నాయన నేనైతే అల్పుడను అయోగ్యుడను, కానీ నీ మాటలు ఎంతో శక్తిగలవి, అనేకులను ప్రభావితం చేసే నన్ను మీ శిలోచాటును మరుగుపరిచి నేడు ఈ వాక్య సందేశం ద్వారా అనేకులను బలపరచమని వేడుకొనుచున్నా. నాయన మీరే సహాయం చేసి ప్రతి ఒక్కరి హృదయాల్ని వైపు త్రిప్పుకొనమ్మని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, కూర్చుండుట అనేది సహవాసానికి సాదృశ్యం. ఉదాహరణకు మీరు ఏదైనా హోటల్కి వెళ్ళినప్పుడు టేబుల్స్ అన్నీ ఖాళీగా ఉంటే ఒక టేబుల్లో ఎవరైనా కూర్చుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోడానికి ఇష్టపడరు, కానీ ఖాళీగా ఏ టేబుల్ ఉంది అనేది మీరు చూస్తారు. ఎందుకంటే మానవరీత్యా కూర్చోవడం అనేది సహవాసానికి సాదృశ్యం. ఒక వ్యక్తి పక్కన వెళ్ళి కూర్చోవాలంటే అతనితో పరిచయమైనా ఉండాలి, స్నేహమైనా ఉండాలి, లేకపోతే మనం కూర్చోం. కానీ దేవుని బిడ్డలు ఎలాంటి చోట్ల కూర్చోవాలి, ఎలాంటి చోట్ల కూర్చోకూడదు, అదే నేడు మనం ధ్యానించుకునే అంశం. ఎందుకంటే ఈనాడు దేవుని బిడ్డలని చెప్పుకుంటున్న వారు ఆదివారం మాత్రమే దేవుని సన్నిధిలో కూర్చుంటున్నారు, మిగతా సమయాల్లో కూర్చోకూడని చోట కూర్చుంటున్నారు, అందుకే నశించిపోతున్నారు. ఇక్కడ పేతురు ఎవరి మధ్య కూర్చున్నాడు మనం ఆలోచన చేస్తే 22వ అధ్యాయం లూకా సువార్త 55వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే దేవునికి విరోధులైన వారి మధ్యలో కూర్చున్నాడు. దేవునికి విరోధంగా మరి అక్కడ యేసుక్రీస్తు శ్రమలు మరి పొందుతూ ఉంటే, అవమానపరచబడుతుంటే ఆనందంగా మంట వేసుకొని చలిమంట వేసుకొని కూర్చున్న వారి మధ్యలో పేతురు కూర్చున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి దేవుని బిడ్డలమైన మనం చాలాసార్లు చేసే పొరపాటు ఏమిటంటే దేవుని విరోధుల మధ్యలో కూర్చుంటాం, వారితో కలిసి సహవాసం చేస్తాం, వారితో కలిసి స్నేహం చేస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు అన్నాడు లోకంతో స్నేహము, దేవునితో వైరం అనేటువంటి మాట మనందరికీ తెలుసు. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి మీరు, పేతురు ఎందుకు అబద్ధాలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది? యేసును ఎరగనని చెప్పి అంత శిష్యుడయ్యుండి, దేవుని కొరకు సమర్పణ చేయబడినవాడయ్యుండి, నాకు యేసు ప్రభు అంటే ఎవరో తెలియదనే పరిస్థితికి దిగజారిపోయాడంటే దానికి కారణం ఏంటో తెలుసా అండి? అది కేవలం అలాంటి వ్యక్తులతో కూర్చోవడమే. అలాంటి వారితో కూర్చోవలసిన పరిస్థితి రాకపోయి ఉంటే అతను అబద్ధం చెప్పాల్సిన పరిస్థితి వచ్చేది కాదు, లేదా అంత ఏడుస్తూ పశ్చాత్తాపపడాల్సినటువంటి దుర్గతి అతనికి వచ్చేది కాదు. అతను చేసిన పొరపాటు అంతా ఒకటే, అది వారితో కలిసి కూర్చోవడం. ఈనాడు చాలామంది కూర్చోకుండా ఉండవలసిన వారితో కూర్చుంటున్నారు. దేవుడు చెప్పాడు కీర్తనలో, మొదటి కీర్తనలోనే మనందరికీ తెలుసు, అపహాసకులు కూర్చుండు చోట కూర్చోవద్దని దేవుని వాక్యము తెలియపరుస్తుంది. దేవుని బిడ్డలమైనటువంటి మనం ఒకసారి మనం ఆలోచన చేయాలి, ఏ స్థలాల్లోనికి మనం వెళ్తున్నాం, ఏ స్థలాల్లో మనం కూర్చుంటున్నాం. ముందుగా కూర్చోకూడని స్థలాల గురించి నేను మీకు తెలియపరుస్తాను. మొట్టమొదటిగా మనము ఆలోచన చేసినట్లయితే ఎక్కడ కూర్చోకూడదు అనేటువంటి మాట మనం గమనిస్తే అపహాసకులు లేదా దేవునిని దూషించేవారు, దేవునికి విరోధంగా ఉండేవారి మధ్యలో ఆ సమక్షంలో మనం కూర్చోకూడదు. మనం అదే మొదటగా పేతురును నేను మీకు బయలుపరుస్తూ ఆ మాటను మీకు చెప్పాను. మరి క్రీస్తు విరోధులు లేదా మరి దేవునిని అపహసించేవారు, లేదా చుట్టూ ఉన్నవారిని అపహసించేవారు,
గమనించండి, విరోధమైన స్వభావం కలిగినటువంటి వారి మధ్యలో మనం కూర్చోకూడదు. ఎందుకంటే అపహాసకులండి మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టుకొని వేరే వాళ్ళని కామెంట్ చేస్తూ ఉంటారు. మీకు తెలియని ప్రమాదం ఏంటో తెలుసా? మీరు లేనప్పుడు వాళ్ళు మిమ్మల్ని కూడా కామెంట్ చేయడంలో ఆశ్చర్యమేమి లేదు. ఎందుకంటే అపహాసకులు ఎవరినైనా అపహాస్యం చేస్తారు. నీ పక్కన పెట్టుకొని ఇంకొకరిని అపహాస్యం చేసిన వారు రేపు నువ్వు లేనప్పుడు నిన్ను కూడా అపహాస్యం చేయరన్న గ్యారంటీ ఏముంది? ఒకసారి ఆలోచన చేయండి. అపహాసకుల మధ్యలో కూర్చొని వాళ్ళతో పాటు నువ్వు కూడా నవ్వుతున్నావా? రేపు నువ్వు కూడా నవ్వుల పాలవుతావు అనే విషయాన్ని మర్చిపోవద్దని ప్రభు పేరిట నేను తెలియపరుస్తున్నాను. దయచేసి దేవుని బిడ్డలమైన మనము అపహాసకులకు దూరంగా ఉండాలి. ఒకవేళ నీవే అపహాసకుడివా, నీవే అపహాసకురాలివా, కొందరి శరీర ఆకృతిని బట్టి, కొందరి బట్టలను బట్టి, కొందరి గృహాలను బట్టి, కొందరి యొక్క విధి విధానాలను బట్టి నువ్వు కామెంట్ చేస్తూ వారిని భయంకరంగా నీవు దూషించే వ్యక్తిగా, లేదా వారిని నవ్వుతూ వారిని వెక్కిరించే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? అయితే నువ్వు దేవుని బిడ్డవు కాదనే విషయాన్ని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని బిడ్డలైన మీరు అపహాస్యము చేయొద్దండి. అపహాస్యము చేసేవారి దగ్గర మీరు కూర్చొని నవ్వుద్దండి. దయచేసి ఇలాంటి పనులు దేవుని బిడ్డలకు తగవు అనే పరిస్థితి మరి దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. అప్పుడు అలాగ వారికి అనుగుణంగా మీరు మారిపోవాల్సి వస్తుంది. పేతురు ఎలా మారిపోయాడు చూడండి. ఎంత సమర్పణ కలిగిన వాడు, దేవుని కోసం వలలు విడిచి, దోనెను విడిచి, జీవితాన్ని విడిచి, కుటుంబాన్ని విడిచి, తల్లిదండ్రులు విడిచి, అక్కచెల్లెలను విడిచి, అన్నింటినీ విడిచిపెట్ట వచ్చేసినాడు. క్షణ మాత్రంలో మారిపోవడానికి గల కారణం ఏమిటంటే ఆ చుట్టూ కూర్చున్న వారు అలాగూ ప్రభావితం చేశారు. నన్ను అనుకుంటాం, నేను చాలా మంచి విశ్వాసిని కదా, వాళ్ళతో కూర్చున్నంత మాత్రాన నేను ఎలాగూ మరి మారిపోతానులే, నాకంటూ ఒక మరి సెల్ఫ్ కన్స్ట్రక్షన్ ఉంది, నాకంటూ ఒక కాన్ఫిడెన్స్ ఉంది, నాకంటూ ఒక నిశ్చయత ఉంది అని మనము కొన్నిసార్లు భ్రమపడుతూ ఉంటాం. కానీ సాతానుడు, మీరు చాలా జాగ్రత్తగా గమనించండి, వాడు భ్రమపరచు ఆత్మ అని దేవుని వాక్యము తెలియపరచు. కాబట్టి ఎవరితో కూర్చుంటున్నారు ఒకసారి ఆలోచన చేయండి, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దయచేసి అపహాసకులు కూర్చుండు చోట మీరు కూర్చోవద్దని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. తర్వాత రెండవ మాటగా మనం గమనించినట్లయితే చూడండి, నిర్గమకాండము 32:6 మనం గమనించినట్లయితే, జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండిరి, ఆడుటకు లేచిరి అని రాయబడింది. కొంతమందికి ఇది చాలా ఇష్టం, తినుటకు తాగుటకు కూర్చోవడం అన్నమాట. గమనించండి, చాలా విచిత్రమైనటువంటి మరి శారీర సంబంధమైనటువంటి ఆలోచన ఇది. అందుకే కొంతమంది ఆ భోజనాలు ఉన్నాయంటే కూడా ప్రార్థనలకు వచ్చే వాళ్ళు ఉన్నారండి. ఇది చాలా దుర్భరమైనటువంటి స్థితి. దేవుడు తెలియపరుస్తున్నాడు, మరి తినుటకు తాగడానికి కాదు మనం కూర్చోవాల్సింది. కొంతమంది భోజనం పెట్టుకొని ప్లేట్ పట్టుకొని కూర్చుంటే గంటలు గంటలు కూర్చొని ఉంటారు. అలాగే అదే మన మరి పరిస్థితితో ఒకసారి ఆలోచన చేయండి. తినుటకు తాగుటకు కూర్చుండుట అనేది దేవునికి ఇష్టం లేనటువంటి. ప్రేమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీరు ఆలోచన చేయండి. చాలామంది శరీర సంబంధులు ఏమంటారంటే, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అనేటువంటి మాట తెలియపరుస్తారు. మరి ఎప్పుడు కూడా మనం తిండికి ప్రాముఖ్యత ఎక్కువగా ఇవ్వకూడదు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? తిండి బోతులు పరలోక రాజ్యంలో చేరలేరని చెప్తుంది. కాబట్టి ఎక్కువగా తినుటకు తాగుటకు మరి కొంతమంది విశ్వాసులు ఏం చేస్తారంటే, అమ్మ పలాని చోట ప్రార్థన ఉంది రండమ్మ అంటే రారు, కానీ అమ్మ పలాని చోట ప్రార్థన ఉంది చక్కని విందు ఏర్పాటు చేస్తున్నారని పాస్టర్ గారు ప్రకటన చేస్తే ఎక్కడున్న పనులన్నీ వదిలేసి వచ్చేస్తారు. అదెంత ఆసక్తో అంటే, మీరు వచ్చింది ఎందుకండి? ప్రార్థనకు వచ్చారా, తినడానికి తాగడానికి వచ్చారు? ఒకసారి ఆలోచన చేయండి మీ మనస్సాక్షి. అందుకే కొంతమంది పాస్టర్లు ఎలా అలవాటు పడ్డారంటే, అమ్మ మా మందిరానికి రండి, మేము ఇక్కడే భోజనాలు పెట్టి పంపిస్తాం అంటున్నారు. అంటే వాళ్ళ ఆశ ఏంటి? ఆత్మలను భోజనాలు పెట్టి సంపాదించాలనా? ఆనాడు ఒకసారి తిబర్యాల నుండి చిన్న ఓడలు వేసుకొని ఆయనను వెంబడిస్తున్నారు కొంతమంది, ప్రేమతో వెంబడిస్తున్నారు అనుకున్నారా? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టాడని వెంబడిస్తున్నారు. ఈయన ఉంటే మాకు తిండి కొద ఉండదు, మా కడుపు నిండిపోతుంది అని చెప్పి వెంబడిస్తుంటే దేవుడు వారి తట్టు తిరిగి, ఇదిగో మీరు నన్ను వెంబడిస్తున్నారు. వెంబడించడం అనేది మంచి విషయమే, కానీ మీరు వెంబడించే విధానము నాకు నచ్చలేదు. మీరు క్షయమైన ఆహారం కొరకు కష్టపడొద్దు, కానీ అక్షయమైన ఆహారం కొరకు కష్టపడమని దేవుని వాక్యము తెలియపరుస్తుంది. మరి లేఖనాలు తెలియపరుస్తున్నాయి కదండి, వారి కడుపే వారి దేవుడు, వాడెవడో చెప్పాడు. గమనించండి, కోటి కోసం కోటి విద్యలు అంట. ఏమండి జానడంత కడుపు నింపుకోవడానికి కోటి విద్యలు అవసరమా చెప్పండి? దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు, మనం బ్రతికినంత కాలం
గమనించండి, మనం కలిగి ఉన్న వాటిలో మనం తృప్తి పొందాలని దేవుని వాక్యము తెలియపరుస్తున్నది. దయచేసి ఆలోచన చేయండి. దేవుని బిడ్డలుగా మొదటి తిమోతి 6:6 తెలియపరుస్తుంది, మీరు ఏమి తీసుకొని రాలేదు, ఏమి తీసుకొని పోలేరు. ఈనాడు కొంతమంది ఇలాగే శరీర సంబంధమైన తినుటకు తాగడానికి కూర్చుంటున్నారు. అదే దేవుని మందిరంలో కూర్చోడానికి వారు ఇష్టపడతారా? లేదండి. దేవుడు తెలియపరుస్తున్నటువంటి మాట ఏమిటంటే, గమనించండి, ఇప్పుడు కడుపు నిండి ఉన్న వారులారా, మీరు ఆకలి కొనే రోజు ఒకటి రాబోతుంది. ఈ లోకపరంగా ధనవంతుడు అనే ధనవంతుడు లాజరు గురించి మరి చాలాసార్లు విని ఉంటారు. ఆ ధనవంతుడు అనేవాడు ఈ లోకపరంగా ఎన్నెన్నో మంచి మంచి ఆహార పదార్థాలు భుజించాడు. ఏ ఫుడ్ కావాలంటే ఆ ఫుడ్ తిన్నాడు, ఏది కావాలంటే అది భోజనాలు చేశాడు. కానీ పాతాళానికి వెళ్ళిన తర్వాత ఒక్క చుక్క నీటి కోసం, తన నాలుగు ఎండిపోయింది, తన నోరు ఎండిపోయింది, ఒక్క చుక్క నీటి కోసం తాను భయంకరంగా మరి తపన పడుతున్నట్లుగా మనం గమనిస్తున్నాం. కాబట్టి మనము ఎప్పుడు కూడా తినుటకు తాగడానికి కూర్చోకూడదు, దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వకూడదని దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తూ ఉన్నది. అదే మాట పౌలు కూడా అంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మరి 10:7 మీరు చదివినట్లయితే, మరి జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండిరి. ఒకవేళ మీరు అలా కూర్చునే వారిగా ఉన్నారా? కొంతమందికి పార్టీస్ ఎక్కువ ఇష్టం, గమనించండి, ఫంక్షన్స్ అంటే ఎక్కువ ఇష్టం. ఎందుకంటే అక్కడ బాగా తినొచ్చు, బాగా తాగొచ్చు, తిండి బోతులుగా త్రాగుబోతులుగా శరీరాన్ని సుఖపెట్టుకునేవారుగా మీరు ఉన్నారా? అయితే పౌలు అంటాడు గలతీ సంఘంతో, మీరు శరీరమును చంపి ఆత్మకార్యాలను చేపట్టండి. శరీరాన్ని నలగొట్టుకోలేకపోతున్నారా? శరీరాన్ని గమనించండి, శరీర సంబంధమైన ఆ యొక్క కోరికలను తీర్చుకోకుండా ఉండలేకపోతున్నారా? దేవుడు ఒక మాట అన్నాడు అంతే దినాల్లో పరిస్థితుల గురించి. దేవుడు చెప్తూ భక్తి కంటే సుఖానుభవాన్ని ప్రేమించే వారు ఎక్కువ అవుతారని దేవుని వాక్యము తెలియపరుస్తుంది. ఒకసారి ఆలోచన చేయండి, మీరు తినుటకు తాగుటకు కూర్చోవద్దండి. మూడవ మాటగా మనం గమనించినట్లయితే, వీళ్ళు చాలామంది మనకు ఎక్కువగా కనిపిస్తారండి. వీళ్ళు ఎవరంటే, కీర్తనల గ్రంథంలో 69వ కీర్తన మనం గమనించినట్లయితే 12వ వాక్యాన్ని పరిశుద్ధ లేఖనములో నుండి మనము చదువుకుందాం. అక్కడ దావీదు ఏమంటున్నాడంటే, గుమ్మములో కూర్చుండువారు నన్ను గురించి మాట్లాడుకుందరు అంటున్నాడు. ఈ గుమ్మాల్లో కూర్చున్నవారు అన్నమాట, వీళ్ళకి ఏ పని పాట ఉండదండి. మీరు పొద్దున పోయేటప్పుడు చూడండి, అదే గుమ్మం దగ్గర కూర్చుంటారు. మళ్ళీ సాయంత్రం తిరిగి వచ్చేటప్పుడు చూడండి, వాళ్ళు అదే గుమ్మం దగ్గర కూర్చొని ఉంటారు. అంటే కొంతమంది ముసలమ్మ ముచ్చట్లకు ఎక్కువగా వారు ప్రాముఖ్యతను ఇస్తూ ఉంటారు. గుమ్మముల దగ్గర కూర్చుండి నన్ను గురించి మాట్లాడుకుంటారు. నిజంగా ఈనాడు క్రైస్తవులండి గుమ్మాల దగ్గర కూర్చొని విశ్వాసం చెప్పుకుంటూ ఏమాత్రం ప్రార్థన అనుభవం లేకుండా, ఏమాత్రం దైవ సంబంధమైన సన్నిధి లేకుండా, ఎప్పుడు చూసినా గుమ్మం దగ్గర కూర్చొని మరి ఆ ఇంటి వారి గురించి, ఆ ఈ ఇంటి వారి గురించి, ఎవరెవరి గురించో మాట్లాడుకునే పనిలో పడిపోయారు చాలామంది. వ్యర్థమైన ప్రతి మాటకు లెక్క చెప్పవలసి ఉంది అని దేవుని యొక్క వాక్యము తేటగా తెలియపరుస్తుంది. కాబట్టి దయచేసి ఒకవేళ గుమ్మాల దగ్గర కూర్చొని టైం వేస్ట్ చేసేవారుగా ఉన్నారా? దేవుని వాక్యం చెప్తుంది, మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనచ్చు, అజ్ఞానుల వలే కాక జ్ఞానుల వలే నడుచుకోమని దేవుడు తెలియపరుస్తున్నాడు. గుమ్మాల దగ్గర కూర్చొని గమనించండి, వ్యర్థంగా అక్కడ మరి కాలాన్ని కాలయాపన చేస్తూ అనవసరమైన ముచ్చట్లు పెట్టుకొని అనవసరమైన మాటలు మాట్లాడుతూ కొండెములాడుతూ చాడీలు చెబుతూ రకరకాలైనటువంటి దూషణలు చేస్తూ మనం ఉండడానికి వీలు లేదనే విషయాన్ని దేవుడు చాలా సూటిగా తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి మరి మూడవ మాటగా మనం గమనించినట్లయితే, మనము మరి గుమ్మాల దగ్గర కూర్చొని అలాగో కాలయాపన చేయకూడదు. ఏదో కొద్ది సమయం కూర్చోవచ్చండి, తప్పులేదు. ఏదో టీ తాగే సమయంలోనో లేకపోతే ఏదైనా మరి సాయంకాల సమయంలో కూర్చోవచ్చు. కానీ కొంతమంది ఎప్పుడు అదే పని మీదనే ఉంటారు, ఎప్పుడు అక్కడే కూర్చొని మరి వ్యర్థంగా కాలాన్ని గడుపుతుంటారు. ఇంకా మీకు అంతగా కూర్చోవాలనిపిస్తే మందిర గుమ్మం దగ్గరకు వచ్చి కూర్చోండి. దావీదేవని ప్రార్థన చేస్తున్నాడు, దేవా నీ మందిర ద్వారమునొద్ద పడి ఉండుట నాకు ఇష్టం. మందిర ద్వారం దగ్గరికి రండి, దేవుని సన్నిధిలో మరి నివాసం చేయండి.
దేవుని మందిరంలో నివాసించాడు. కాబట్టి ఎక్కడ కూర్చోకూడదు, దేవుని విరోధుల దగ్గర కూర్చోకూడదు, అపహాసకుల దగ్గర కూర్చోకూడదు, లేదా గమనించండి తినుచు తాగుచు శరీర సుఖాలను కోరుకునే వారి దగ్గర కూర్చోకూడదు. అంతేకాకుండా మరి గుమ్మాల దగ్గర కూర్చొని ముచ్చట్లు చెప్పేవారి దగ్గర కూర్చోకూడదు. దేవుని బిడ్డలమైనటువంటి మనం ఇలాంటి చోట్ల కూర్చుంటే మన ఆత్మీయ స్థితి అనేది పాడవుతుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు ఎక్కడ కూర్చోవాలి అనే విషయాలు నేను కేవలం మూడు విషయాలుగా చెప్పి నేను ముగిస్తాను. ఎక్కడ కూర్చోవాలి, ఇది మర్మయుక్తంగా మనం ఆలోచన చేసినట్లయితే, రూతు బోయాజు దగ్గరికి వెళ్ళినప్పుడు, బోయాజు ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఈ యొక్క రూతు సంఘానికి సాదృశ్యంగా ఉన్నది. ఆ యొక్క పొలం అనేది గమనించండి, ఆ యొక్క సంఘము అనగా మందిరానికి సాదృశ్యంగా ఉన్నది. ఇక్కడ బోయాజు ఏమని చెప్తున్నాడంటే, రూతుతో రకరకాలైనటువంటి మరి సలహాలు ఇచ్చాడు. ప్రతి సలహా కూడా సంఘానికి సాదృశ్యంగా చూపిస్తున్నది. అయితే ఇక్కడ రూతు గ్రంథము 2:14 మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఒకసారి ఆ మాటను జాగ్రత్తగా పరిశీలన చేయండి. అక్కడ ఏమని రాయబడిందంటే, రూతు చేను కోయువారి యొద్ద కూర్చుండెను అని రాయబడింది. ఎవరి చేను కోయువారు? ప్రేమని దేవుని బిడ్డలారా, సేవకులు లేదా బోధకులు లేదా సువార్థికులు వీళ్ళందరూ కూడా చేను కోయువారిగా పోల్చబడ్డారు. దేవుడు ఏమన్నాడు, కోతెంతో విస్తారంగా ఉంది పనివారు కొదువయ్యారు అని రాయబడింది. మరి కోత అనేది గమనించండి, విశ్వాసుల రక్షణ కార్యానికి అది సాదృశ్యంగా ఉన్నది. మరి చేను కోయువారి యొద్ద కూర్చోవడం అనగా సేవకులకు లేదా సంఘ కార్యక్రమాలకు ఆనుకొని ఆ విధమైనటువంటి ఆ యొక్క సమర్పణ కలిగి కూర్చోవడం. ఈనాడు ఆదివారం మందిరానికి మొహం చూపిస్తే మళ్ళీ బైబిల్ దులిపి మళ్ళీ ఆదివారం వచ్చేలాగుంటారు కొంతమంది. సేవకునితో సహవాసం కలిగి ఉండరు. సేవకుడు అనౌన్స్మెంట్ చేసిన, అమ్మా ఈ వారంలో పలాని చోట పరిచర్య ఉంది, పలాని చోట స్వార్త ఉంది, పలాని గృహంలో ఈ కూడిక ఉంది, పలాని ఉపవాస కూడిక ఉంది, పలాని సంపూర్ణ రాత్రి ప్రార్థన ఉంది అంటే, లేదు లేదండి మేము ఆదివారపు క్రైస్తవులం. గమనించండి, ఒక బ్రదర్ని అడిగితే, బ్రదర్ మందిరానికి రండి అంటే నేను ప్రతి పండగకు వస్తా అంటున్నాడు. ఏం క్రైస్తవుడండి ఈయన? పండగ క్రైస్తవుడు. ఒకసారి ఆలోచన చేయండి, చేను కోయి వారి యొద్ద కూర్చుండెను. అందుకే గమనించండి, ఆమె పేలాలను తిని తృప్తి పొందినట్లుగా మనం చూస్తున్నాం. నువ్వు సేవకుని దగ్గర కూర్చుంటే వాక్యం అనే జీవాహారాన్ని తిని తృప్తి పొందుతావు. ఆత్మీయ ఆహారం, అక్షయమైన ఆహారం, నిన్ను బలపరిచే ఆహారం, నిన్ను ఆత్మీయంగా ముందుకు కొనసాగింపజేసే ఆహారం, నీ పాదములకు దీపమై ఉన్నటువంటి ఆహారం, నిన్ను పరమునకు చేర్చే ఆహారం, నిన్ను దేవుని సమక్షంలో నిలబెట్టే ఆహారం, ఆ ఆహారాన్ని నువ్వు భుజించాలి. దానియేలుతో దేవుడు అంటున్నాడు, ఇదిగో దానియేలు నీ నోరు బాగుగా తెరువుము, బిర్యానీలు తినడానికి కాదు, నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని నింపెదను. ఒక మంచి మాట అంటాడు దానియేలు, ఏమంటాడంటే, అది నా నోటికి తీయగా ఉన్నది కానీ నా కడుపుకు చేదుగా ఉంది అంటాడు. కొంతమంది వాక్యం వినడానికి తీయగా ఉంటుంది కానీ దాన్ని అరగించుకోవడానికి, దాన్ని ఆరాయించుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది, చేదుగా ఉంటుంది కదండి. వినేటప్పుడేమో బాగా నవ్వుతారు, గమనించండి, అంటే ఇది నాకు కాదులే అన్నట్టు కాదు, వాళ్ళకని తెలుసు, మళ్ళీ ఈ వాక్యం వాళ్ళకే తగులుతుందని కూడా తెలుసు, ఈ వాక్యం వాళ్ళకే వర్తిస్తుందని కూడా తెలుసు, కానీ ఏమి తెలియనట్టు నవ్వుతుంటారు. కానీ అది కడుపులోకి వెళ్ళిన తర్వాత, అనగా మన హృదయంలోనికి ఆ వాక్యం వెళ్ళిన తర్వాత, గమనించండి దాన్ని చేదుగా స్వీకరిస్తారు. దేవుడు ఏమన్నాడు, ఇదిగో సమరయ స్త్రీ, నీ కడుపులో నుండి జీవ జల నదులు ఊటలు ప్రవహించి పారుతాయని చెప్పాడు. కాబట్టి దేవుడు తెలియపరుస్తున్నాడు, ఎక్కడ కూర్చోవాలి అంటే చేను కోయువారి యొద్ద మీరు కూర్చోవాలి. ఎవరి చేను కోయువారండి? సేవకులు. సేవకులు చెప్పినప్పుడు సువార్తలకు వెళ్ళండి, బలపరచబడండి, ఆయా కూడికలకు వెళ్ళండి, దయచేసి దేవుని కార్యక్రమాల్లో పాల్గొనండి. ఒక బాధతో పౌలు ఒక మాట అంటాడు, ఇదిగో మీరు మీ సొంత కార్యాలే చూసుకొని చున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలను మీరు ఎందుకు లక్ష్య పెట్టడం లేదు? ఈనాడు చాలామంది సొంత పనుల్లో పడిపోయారు. అమ్మా విశ్వాసులను చెప్పుకుంటున్నారు కానీ మరి ఎంతకాలం సొంత పనుల్లో ఉండిపోతారు? దయచేసి చేను కోయి వారి యొద్ద కూర్చునే మనస్సు, అనగా సేవకుల దగ్గర కూర్చునే మనస్సు మీకుందా? అలాంటి మనస్సు లేకపోతే ఇక నుంచైనా అలాంటి మనస్సు కలిగి ఉన్నాడు.
తర్వాత మనం జ్ఞాపకం చేస్తే న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రజలు బేతేలుకు వచ్చి దేవుని సన్నిధిని సాయంకాలం వరకు కూర్చుండి అని రాయబడింది. ఎక్కడికి వచ్చారండి? బేతేలునకు వచ్చి. బేతేలు అనగా దేవుని మందిరం అని ఆదికాండంలో 26వ అధ్యాయం రాయబడింది. మరి బేతేలు దేవుని మందిరము అనే ఈ అనుభవంలో వారు ఎప్పుడు దాకా కూర్చున్నారంట? సాయంకాలం వరకు కూర్చున్నారు. 10:30 ఆరాధన అని చెప్తే అమ్మ 1 గంట వరకు జరుగుతుంది లేదా 1:30 వరకు జరుగుతుంది అంటే ఎంతండి? ఒక పూట కూడా కాదు సరిగ్గా. మరి 10:30 ఆరాధన అని చెప్తే 12 దాటిన తర్వాత వచ్చే విశ్వాసులు ఎంతమంది ఉన్నారు ఈ వాక్యం వినే వాళ్ళల్లో? ఈ టీవీ పరిచయం ద్వారా వాక్యం వింటున్న మీలో 12 దాటితే కానీ మందిరానికి కదలని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇక్కడ మనం చూస్తే దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో ఎంతసేపు కూర్చున్నారండి వీళ్ళు? ఉదయము మొదలుకొని సాయంకాలం వరకు కూర్చున్నారు. మీరు ఎంతసేపు కూర్చుంటున్నారండి మందిరంలో? ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు చెప్తున్నాడు కదా, ఆయన మందిర ఆవరణంలో ఒక్క దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఒక్కరోజు దేవుని మందిరంలో గడిపితే 1000 రోజుల జీవితాన్ని, ఆశీర్వాదాన్ని మనం పొందుతామని దేవుని వాక్యం తెలియపరుస్తున్నా కూడా మనం దేవుని మందిరంలో ఎక్కువ సమయం కూర్చోవడానికి ఇష్టపడం. అందుకే మీరు బాగా గమనించండి, సాతానుకునే లక్షణం ఏంటంటే ఇటు అటు తిరగడం. అరే ఎక్కడి నుంచి వస్తున్నావురా నువ్వు అంటే ఇటు అటు తిరుగుతూ వస్తున్నా అంటాడు యోబు గ్రంథం 1వ అధ్యాయంలో. ఈ నామకార్థ క్రైస్తవులు, ఈ ఆచార క్రైస్తవుల యొక్క లక్షణం ఏంటంటే గమనించండి, వచ్చి కూర్చుంటారు, ఏదో పనున్న వాళ్ళ మాదిరి లేచి వెళ్ళిపోతారన్నమాట. ఏ పని ఉండదు అక్కడ. గమనించండి, బయట వెళ్ళి ఆ డోర్ బయట వీళ్ళ బ్యాచ్ ఒకటి ఉంటుంది కదా, వాక్యం వినకుండా నిలబడే బ్యాచ్, వాళ్ళతో కలిసి మాటలు పెట్టింటా, ముచ్చట్లు పెట్టింటా. చెప్తున్నానని దయచేసి బాధపడద్దు, కానీ మీ జీవితాల్లో ఒక ఉన్నతమైన మార్పు రావాలి ఈ కొత్త సంవత్సరంలో. దయచేసి ఆలోచన చేయండి, మీరు ఎక్కడ కూర్చుంటున్నారు? దేవుని సన్నిధిలో కూర్చోండి, దేవుని మందిరంలో కూర్చోండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక ఆయన సాక్ష్యం చెప్పాడు. ఏమని చెప్పాడంటే, అయ్యా నా బిజినెస్ బాగలేదు, నా బిజినెస్ అంతా పతనం అయిపోతుందంటే ఒక మాట సేవకుడు చెప్పాడు, ఏం లేదయ్యా దేవుని మందిరంలో ఎక్కువసేపు గడుపు, అన్నీ కూడా అనుకూలపరచబడతాయంటే ఆయన ఏం చేసేవాడంటే ఆ షాపును మూసేసి సాయంత్రం వరకు దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేసుకుంటూ మళ్ళీ సాయంత్రం వెళ్ళి షాప్ తెరిచేవాడు. ఎప్పుడైతే అలాగూ చేయడం ప్రారంభించాడో మరి అప్పుడు దేవుడు అతని బిజినెస్ని డెవలప్ చేయడం ప్రారంభించాడు. దేవుని మందిరంలో గడిపితే అది ఎంతో దీవెనండి. మీరు వచ్చి కూర్చోండి అంతే, దేవుని సముఖంలో కూర్చోండి. ఎంతసేపు కూర్చుంటే అంత మంచిది, ఎంత సమయం కూర్చుంటే అంత మంచిది. నా మటుకైతే నేను 10:30 ఆరాధన అని అనౌన్స్మెంట్ చేస్తే నేను 10:30 వెళ్ళి మందిరంలో కూర్చుంటాను. విశ్వాసులు వచ్చినా రాకపోయినా నేను అక్కడ కూర్చొని ఉంటాను. గమనించండి, శుక్రవారం ఉపవాస కొడుక 1 నుంచి 5 వరకు అంటే 1 గంటకు నేను ఎగ్జాక్ట్గా మందిరంలోకి వెళ్ళి కూర్చుంటాను. ఎందుకంటే నేను చెప్తున్నానండి మీకు, నేను కూడా అది పాటించేవాడిగా ఉండాలనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి దేవుని మందిరంలో కూర్చోవాలి. మూడవదిగా లూకాసువార్త 10:39, మరియా యేసయ్య పాదాల యొద్ద కూర్చుండెను అని రాయబడి. యేసయ్య పాదాలు అంటే ఏమిటంటే ప్రార్థన అనుభవం అండి. ప్రార్థనలో ఎంతసేపు కూర్చుంటారు మీరు? బహుశా ఒక రోజుకి ఒకసారి ఆలోచన చేయండి. ఏమండి, దేవుడు అన్నాడు కదా పక్కన శిష్యులతో ఒకసారి దయ్యాన్ని ఎలగొట్టలేకపోయారు, అయితే అందరి ముందు అరకు అడగకుండా సీక్రెట్గా అడుగుతున్నారు. మళ్ళీ వీళ్ళకి ఇది ఒకటి రోషం ఒకటి. గమనించండి, చేతగాంతనం ఉన్నోడికి ఎక్కువ రోషం ఉంటుందంట, పెద్దలు చెప్తారు కదా. గమనించండి, వీళ్ళు శిష్యులు సీక్రెట్గా రహస్యముగా అడుగుతున్నారంట. ఏమని, అయ్యా మేము దయ్యాన్ని ఎందుకు ఎలగొట్టలేకపోయాం అంటే యేసుప్రభు అన్నాడు, ప్రార్థన వలననే కానీ ఈ విధమైన వదిలిపోవుట అసాధ్యం. మీ జీవితంలో ప్రార్థనకు కూర్చునే అనుభవం ఉందా? గమనించండి, ప్రార్థన అంతా అయిపోయినాక వస్తారు చాలామంది. దయచేసి ఆలోచన చేయండి, పాదముల దగ్గర కూర్చున్నటువంటి అనుభవం, దేవుని పాద సన్నిధిలో చేరి ఆయనకు మొరపెట్టే అనుభవం, గోజాడ అనుభవం మీకు ఉండాలని దేవుడు ఎంతగానో ఆశపడుతున్నాడు. కాబట్టి ఎక్కడ కూర్చోవాలండి? చేను కోసేవారి దగ్గర కూర్చోవాలి, దేవుని మందిరంలో కూర్చోవాలి, దేవుని పాదాల దగ్గర కూర్చోవాలి. ఈ విధమైనటువంటి అద్భుతమైన జీవితాన్ని మీరు ప్రారంభించండి, దేవుడు మిమ్మల్ని ఎంతగానో బలపరుస్తాడని నేను ఆశపడుతూ మరి. కాబట్టి దేవుని యొక్క పాద సన్నిధిలో కూర్చున్నటువంటి అనుభవము మరి మరియమ్మకు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మరి దేవుని బిడ్డలమైన మనం ముందుగా
మనం ఆలోచన చేస్తే అసలు కూర్చునే అనుభవం లేకపోతే మనకు ఆశీర్వాదం లేదండి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఇంకో రెండు మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఒకసారి దేవుడు 5 రొట్టెలు 2 చేపలు తీసుకున్నాడు. 5000 మందికి ఆయన పంచిపెట్టాలి. ఇప్పుడు శిష్యులతో ఏం చెప్పాడంటే, అయ్యా అందరినీ కూర్చోబెట్టండి అన్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 10వ వచనాన్ని మీరు చదవండి. అక్కడ మీరు చూడండి ఏమన్నాడంటే, ముందుగా శిష్యులతో చెప్పాడు, తాను ఇన్వాల్వ్ కాలేదు, ముందుగా శిష్యులతో చెప్పాడు, ఇదిగో వాళ్ళని కూర్చుండబెట్టండి అని చెప్పాడు. అంటే కొంతమంది ఉంటారు కదండి, పొగరు ఎక్కువ వీళ్ళకు, పక్కనున్న శిష్యులు చెప్తే అర్థం కాదనమాట, డైరెక్ట్గా యేసుక్రీస్తే చెప్పాలి, అది కూడా గట్టిగా చెప్తేనే అర్థమవుతుంది. ఈ శిష్యులు చెప్తే వారికి ఏమాత్రం లెక్కలేనట్లుగా అనిపించింది. చాలామంది కొంతమంది నిలబడే ఉన్నారనుకుంటాను. అందుకే మత్తయి సువార్తలో మళ్ళీ ప్రభువే లేచి వారిని ఆజ్ఞాపించినట్లుగా మనం చూస్తున్నాం. 14వ అధ్యాయము మరి 19వ వచనం నుంచి మీరు చదువుతూ వెళ్తే, ప్రభువు లేచి వారికి ఆజ్ఞాపించారు. ఏమని ఆజ్ఞాపించాడంట, కూర్చోండి అని ఆజ్ఞాపించాడు. అంటే కూర్చోకపోతే ఆశీర్వాదము లేదు, కూర్చోకపోతే దేవుని యొక్క దీవెనలలో పాలు పంపులు లేవు. కాబట్టి ముందుగా కూర్చోవాలి. కూర్చోవడం అంటే ఎలా పడితే అలా కూర్చోవడం కాదు, దేవుడు వారిని పంక్తులు పంక్తులుగా కూర్చుండబెట్టెను అనేటువంటి మాట మనం జాగ్రత్తగా గమనించాలి. మరి కొంతమంది క్రమము లేకుండా కూర్చుంటారు. దయచేసి ఆలోచన చేయండి, దేవుని బిడ్డలమైన మనము కూర్చునే అనుభవం ఉంటేనే ఆశీర్వాదాలను పొందుతామని దేవుని వాక్యము తెలియపరుస్తుంది. కాబట్టి ఎవరితో కూర్చోకూడదు, ఎవరితో కూర్చోవాలి. కూర్చుంటే ఏమి ప్రయోజనం? దేవుని ఆశీర్వాదాల్లో పాలి భాగస్థురాలువి కావాలనుకుంటున్నారా? దేవుని ఆశీర్వాదాల్లో పాలిభాగస్థుడు కావాలనుకుంటున్నావా? అయ్యా అమ్మా, దయచేసి ఈ వాక్యాన్ని మీరు దయచేసి తృణీకరించవద్దండి, దయచేసి మీరు స్వీకరించండి. దేవుడు మిమ్మలను తప్పకుండా దీవిస్తాడనే విషయాన్ని ప్రభు పేరట నేను తెలియపరుస్తున్నాను. మీరు అందరూ కూడా ఆయన సముఖములో కూర్చునేవారిగా. ఓ చక్కని పాట ఉంది, నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా. ఆయన దగ్గర కూర్చొని వినే అనుభవం, కూర్చునే అనుభవం. మీరు కొంతమందిని గమనించండి, ఏ మీటింగ్కైనా వెళ్ళండి, ఏ మందిరానికైనా వెళ్ళండి, అక్కడ వెనక పక్క నిలబడిన బ్యాచ్ ఒకటి ఉంటుంది. ఆ బ్యాచ్లో ఉన్న వాళ్ళు, ఈ టీవీ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే, నేను 2 చేతులు ఎత్తి ప్రేమతో మిమ్మల్ని వేడుకుంటున్నాను, మీ హృదయాలు మారాలని వేడుకుంటున్నాను. దయచేసి మీరు ఆలోచించండి, దేవుని సన్నిధిలో కూర్చునే అనుభవం నీకు లేకపోతే నువ్వు దేవుని సన్నిధిలో బలపడలేవు అనే విషయాన్ని దేవుడు చాలా స్పష్టంగా సూటిగా తెలియపరుస్తున్నాడు. ఇక్కడ నుంచి ఈ కొత్త సంవత్సరంలో మీరు ఒక మంచి నిర్ణయం తీసుకోండి, ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకోండి. అదేమిటంటే, మీరు దేవుని సన్నిధిలో ఎక్కువ సమయాన్ని గడపాలి, అక్కడ కూర్చోవాలి, అక్కడ దేవునిలో ఆనందించాలనేటువంటి ఆ యొక్క నిర్ణయాన్ని మీరు కలిగి ఉండాలని ఆశపడుతూ ఈ కొద్ది మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. వాక్యం ఫలించినట్లుగా తల ఉంచి కళ్ళు మూసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, జీవం కలిగిన మా తండ్రి, సర్వశక్తివంతుడా, నాయన ఈ టీవీ పరిచయం ద్వారా ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ కూర్చోకూడదు మీరు చాలా సూటిగా మాతో మాట్లాడారు, మమ్మలను హెచ్చరించారు, మమ్మలను సరిచేశారు, మా హృదయాలను బాగు చేశారు. ఆయన ఎవరైతే కూర్చోకూడని చోట కూర్చొని పేతురు వలె నాయన వారు ఆయన అబద్ధాలు ఆడవలసిన పరిస్థితి లేదా పడిపోవలసిన దిగజారాల్సిన పరిస్థితిలో ఉండిపోతున్నారు, వారిని మీరు బలపరిచి ఎక్కడ కూర్చోవాలని వారికి నేర్పించారు. నిజమే ప్రభా, చేనుకోయి వారి యొద్ద ఆ యొక్క రూతు కూర్చుంది, అనగా సేవకుల దగ్గర ఎక్కువగా కూర్చొని వారి బోధలు వింటూ వాక్యాన్ని వింటూ బలపడాలని. ఆనాడు న్యాయాధిపతుల గ్రంథంలో ఇశ్రాయేలీలు దేవుని సన్నిధి అనే బేతేలులో సాయంకాలం వరకు కూర్చున్నారు. అయితే ఈ టీవీ పరిచర్యలో ఈ వాక్యాన్ని వింటున్న చాలామంది 1 గంట కూడా నీ మందిరంలో కూర్చోలేని అనుభవం గలవారు ఎంతోమంది వింటున్నారయ్యా. వారితో మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. అంతేకాదు నాయన, నీ పాదాల చెంత కూర్చునే అనుభవం, నీ పాద సన్నిధిలో ప్రార్థించే అనుభవం చాలామందికి లేదయ్యా. అలా కూర్చొని వారు కూడా ఇప్పటి నుంచి వారు బలపరచబడి మార్పు చెందాలని ప్రార్థిస్తూ, నాయన ఈ వాక్యాన్ని దుష్టుడు ఎత్తుకొని పోకుండా ఎంతో వ్యయ ప్రయాసాలతో జరుగుతున్న ఈ పరిచర్యకు ప్రతిఫలంగా ఒక ఆత్మనైనా మీరు రక్షించారని నమ్ముచ్చు. యేసు నామములో అడిగి పొంది ఉన్నాం తండ్రి, ఆమెన్. దయచేసి గమనించండి, ఈ టీవీ పరిచర్య కేవలం విశ్వాస పరిచర్య, మరి ఎటువంటి సపోర్ట్ లేకుండా
దేవుని వైపు చూస్తూ ఈ పరిచర్య కొనసాగిస్తున్నాం. తప్పకుండా మీరు కూడా ఈ యొక్క పరిచర్యలో పాలిభాగస్తులు కండి, బలపరచండి. అంతేకాకుండా మీ కొరకు 24 గంటల ప్రార్థనా శిఖరం ఇక్కడ ఉంది. అంటే ఫోన్ వచ్చినప్పుడే ప్రార్థన చేసేది కాదండి, 24 గంటలు చైన్ ప్రేయర్స్ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. 26 సంవత్సరాల నుండి ప్రభుదాస్ అయ్య గారు, మా తండ్రి గారు స్థాపించిన నమ్మకమైన ప్రార్థనా పరిచర్య, దేవుని వైపు చూసే పరిచర్య. కాబట్టి మీకు ఏ ప్రార్థన అవసరతలు ఉన్నా మాకు కాల్ చేయండి, మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఫోన్ కాల్స్లోనే దురాత్మలు కూడా వెళ్ళగొట్టినటువంటి శక్తి దేవుడు అనుగ్రహించాడు. దయచేసి దేవుడు అద్భుతమైన కృప మనకు అనుగ్రహించాడు కాబట్టి మీకు ఏ ప్రార్థన అవసరం ఉన్నా కాల్ చేయండి, దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. ఈ పరిచర్యను ప్రతిసారి చూడండి, ఈ యొక్క సమయాన్ని మీరు గమనిస్తున్నారు డిస్ప్లే మీద, మరి మీరు ప్రతిసారి కార్యక్రమాన్ని చూసి బలపరచబడాలని ప్రభుపేట మనవి చేస్తూ మరి ముగిస్తున్న ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సహవాస ఈ టీవీ పరిచర్యలో పాలిభాగస్థులైన వారికి, ఈ టీవీ పరిచర్యను చూస్తున్న వారికి ఆయన ఇక్కడ కూర్చుని వాక్యం చెప్తున్న అల్పుడు నేను నాకును త్రోడని నడిపించునుగాక. ఆమెన్. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముచున్నాము. మీ యొక్క ప్రార్థన అవసరతలు మరియు విన్నపములను తెలియజేయవలసిన మా చిరునామా బెరాకా ప్రేయర్ టవర్ మినిస్ట్రీస్, 83-1 షరీన్ నగర్ కర్నూల్, 518-003. మా ఫోన్ నంబర్స్ 9160-558-555, 08518-229893. దేవుడు మిమ్మలను ఈ ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమం ద్వారా బలపరచునుగాక. ఆమెన్.